నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ అతి కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగు రాజకీయాల ముఖ చిత్రాన్నే మార్చివేసే అతి ముఖ్యమైన మార్పులో ఆగస్టు నెలలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాజకీయమంతా ఢిల్లీకి షిఫ్ట్ కానుంది. దేశ రాజకీయమంతా రెండు శిబిరాలుగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఏదో ఒక శిబిరంలో చేరడం అనివార్యంగా మారింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వారికి భవిష్యత్ చిత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు అటు ఎన్డీఏ కూటమి పక్షానికో, లేదంటే ఇండియా బ్లాక్ లో ఉన్న రాజకీయ పక్షాలకో ఓటు వేశారే తప్ప తటస్థంగా ఉన్న వారికి ఓటు వేయలేదని గత కొంతకాలంగా బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త వాదన ముందుకు తెస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు మోదీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు వేశారని, తటస్థంగా ఉన్న తమను పట్టించుకోలేదని బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే చెప్పేశారు. అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏపీలో మోడీతో జట్టు కట్టినందుకే చంద్రబాబు, పవన్ కూటమి విజయం సాధించిందని చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా దేశ రాజకీయమంతా రెండు శిబిరాలకు కొనసాగక తప్పదని వారు చెప్పేశారు. రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన రెండు పార్టీల నాయకుల వాదన ఒకే విధంగా ఉండడం భవిష్యత్తు రాజకీయ మార్పులకు సూచనలుగా కనిపిస్తున్నాయి. తాము తటస్థంగా ఉండడం వల్ల దేశ రాజకీయాల్లో ఒంటరి అయిపోయామనే భావన వారిలో వ్యక్తమవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా కాంగ్రెస్ మిత్రపక్షాలు పెద్ద పోరాటమే చేశాయి. కానీ అదే కేసులో కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అయితే ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతోందని మాజీ సీఎం జగన్ ఏకంగా ఢిల్లీలో దీక్ష చేసినా ఎవరూ అటువైపు తొంగి చూడలేదు. దీనికి కారణం అటు ఎన్డీఏ శిబిరంలో కానీ ఇటు ఇండియా బ్లాక్ లో కానీ వైసీపీ లేకపోవడమే. భవిష్యత్తులో కూడా ఈ ఇద్దరు నాయకులు తమ రాష్ట్రాల్లో అధికార పక్షంతో కొట్లాడాల్సి ఉంటుంది. ఈ పోరాటానికి దేశంలోని ఇతర రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టాలంటే, పార్లమెంట్లో గళం విప్పాలంటే ఏదో ఓ కీలక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గరవుతుందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని చెప్పేశారు. బీజేపీ నాయకులు కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పై విమర్శలు తగ్గించారు. కేసీఆర్ కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని ఎక్కడా ఏ రూపంలో కూడా ఖండించలేదు. ఏకకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి నెగ్గుకు రాలేమని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్టు గురించి తానెంతో బాధపడుతున్నట్లు చెప్పిన కేసీఆర్ ఆమెను విడుదల చేయించుకునే రాజకీయ మార్గాలు కూడా వెతుకుతున్నారు. రాష్ట్రంలో తమకు ఎలాగో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి బీజేపీతో చేతులు కలిపే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ నాయకులు ఖండించకపోవడంతో బీజేపీలో విలీనమో, పార్టీతో పొత్తు ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ కొద్ది రోజుల క్రితం వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి బీజేపీకి చెందిన సీనియర్ నాయకులతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఆగస్టు మొదటి వారంలో వారిద్దరూ మళ్లీ ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్టీఏలో చేరుకోవడమో, బీజేపీలో విలీనం కావడమో ఖాయమనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఒంటరి ప్రయాణానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం జగన్ ఉన్నట్టుండి బెంగళూరు పర్యటన పెట్టుకోవడం వెనుక భారీ ప్రణాళికే ఉందని తెలుస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్టీఏలో ఉండడంతో తాను రాజకీయాల్లో ఏకాకి కావద్దని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ లో చేరిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సన్నిహితులైన తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్యవర్తిత్వంతో తన తండ్రికి సహచరుడైన మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని బెంగళూరు వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కూటమిలో చేరాలనే ప్రయత్నాలను దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికల్లో భాగంగానే జగన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి భావసారూప్యం కలిగిన పార్టీల మద్దతు కూడా అవసరమని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి గణనీయమైన ఫలితాలు సాధించింది. 2029 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవచ్చని ఇండియా కూటమి ఆశాభావంతో ఉంది. జగన్ కూడా అందులో చేరి వారి పోరాటంలో భాగం కావాలని యోచిస్తున్నారని సమాచారం. ఏపీలో సెక్యులర్ ఓటు బ్యాంకు జగన్ వైపే ఉందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ కూటమిలో చేరడం ద్వారా సెక్యులర్ ఓటు బ్యాంకు మైనారిటీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవచ్చని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగే అవకాశం ఉందని, దీన్ని తాను ఒంటరిగా ఎదుర్కొనే బదులు ఇండియా కూటమి సహకారంతో ఎదుర్కోవడం మంచిదని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్ల పాటు తాను అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించినప్పటికీ చివరికి తనను ఓడించడానికి చంద్రబాబుతో చేతులు కలిపారని బీజేపీపై కూడా జగన్ కోపంగానే ఉన్నారు. అందుకే బీజేపీపై కూడా ఇకపై పోరాటం చేయక తప్పదని జగన్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కూటమిలో చేరితే స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్, డికే శివకుమార్ లాంటి ఉద్దండుల మద్దతు కూడా తనకు ఉంటుందని, ఇది భవిష్యత్తు రాజకీయాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని జగన్ అనుకుంటున్నారని సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులతో కీలక చర్చలు జరుపుతారని తెలుస్తోంది.